అనాథ తిండిబోతు పిచ్చుక. ఏంటో, వీళ్ళెవరూ నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వడం లేదు. నేను వాళ్ళ ఆస్తులు అడుగుతున్నానా లేక అంతస్తులు అడుగుతున్నానా? కాస్త తిండి పెట్టమని అడుగుతున్నా, అది కూడా తప్పేనా? నేను ఒక అనాథని అని జాలి కూడా రాలేదు ఎవ్వరికి. సరే, చీచు ఇంటికి వెళ్ళి చూస్తాను అని చిన్ను చీచు ఇంటికి వెళ్తుంది. చిన్ను, ఏంటి ఇలా వచ్చావు? నా ఇంట్లో తినడానికి ఏమీ లేదు, మళ్ళీ ఇంటివైపు రాకు. ఎప్పుడు ఇదే పని అయిపోయింది నీకు, రావడం తినిపోవడం. నేను ఒక అనాథని, ఆ మాత్రం జాలి కూడా చూపించలేవా నా మీద? అనాథలందరికీ అన్నం పెట్టడానికే నేనున్నానా ఏంటి? నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ఇలా అందరికీ ఉచిత భోజన పథకం పెట్టుకుంటూ పోతే వాళ్ళకేం పెట్టాలి? సరేలే, నిన్నింకెప్పుడు ఇబ్బంది పెట్టను, నా తిప్పలేవో నేను పడతాను అని బాధపడుతూ వెళ్తూ ఉంటే రాము చిన్నుని చూసి జాలిపడుతుంది. చిన్నా, నీకెవ్వరూ ఒక ముద్ద అన్నం కూడా పెట్టడం లేదా? సరే, నా ఇంటికి రా, నేను పెడతాను. రాము, నువ్వు కొత్తగా వచ్చావు, నీకు చిన్ను సంగతి తెలీదు, తర్వాత నీ ఇష్టం చెప్తున్నా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టలేని నీలాంటి వాళ్లతో మాట్లాడి నా సమయం వృధా చేసుకోలేను, ఇక నువ్వు వెళ్ళవచ్చు. సరేలే, నీ బాధలు నీవి, ముందు జాగ్రత్తగా చెప్పాను, తరువాత నీ ఇష్టం అని చీచు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అందరి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చిన్ను, నీకు నేనున్నాను, ఎప్పుడు ఆకలేసినా నా దగ్గరికి రావచ్చు. సరేనా, ఇప్పుడు ఇంట్లోకి రా, అన్నం తిందువు అని చిన్నుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి అన్నం పెట్టింది. చాలా థ్యాంక్స్ రాము, అన్నం పెట్టినందుకు. అయ్యో, దీంట్లో ఏముంది చెప్పు, కడుపు నిండా ఇబ్బంది పడకుండా తినో. ఈ మాట కోసమే చూస్తున్నా, ఇంట్లో నిలువ పచ్చళ్ళేమీ ఉన్నాయో తీసుకొచ్చేయి, అలాగే ఈ అన్నం తినేలోపు ఇంకా అన్నం వండిపెట్టు, ఇది సరిపోదు అని అన్ని గిన్నెలు ముందు పెట్టుకుని తినడం మొదలుపెట్టింది చిన్ను. చిన్ను తినడం చూసి ఆశ్చర్యపోవడం రాము వంతైంది. రాము వండి తీసుకుని రావడం, చిన్ను ఖాళీ చేయడం జరుగుతూనే ఉంది. కాసేపటికి గిన్నెలన్నీ ఖాళీ అయిన తరువాత, అబ్బా, ఈరోజుకిది చాలులే రాము, నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది. ఈరోజుకి ఇలా శాకాహారంతో కానిచ్చానులే కాని నాకసలు ముక్కలేనిది ముద్ద దిగదనుకో. రేపు నా మీద ఇంకాస్త జాలిపడి బిర్యానీ ఏదో వండితే నీ పేరు చెప్పుకుని కడుపు నింపుకుంటా. ఏ అంటమ్మా, బిర్యానీ చెయ్యాలా? నేను నెల రోజులకి తెచ్చుకున్న వంట సామాన్లన్నీ ఒక్కరోజులో తినేశావు, చూడడానికి చెంచాడు ప్రాణం లేదు, ఇంత ఆహారం ఎలా పట్టింది నీ కడుపులో? ఏమో రాము, అంతా నీ అభిమానం, నువ్వేదో చిరాకుతో ఉన్నట్టున్నావు. బిర్యానీ కాకపోతే బగారా, ఏదైతే ఏంటిలే తినడానికి, నీ ఇష్టం అని చెప్పి నెమ్మదిగా పొట్ట నిమురుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది చిన్ను. ఈరోజుకి కడుపు నిండింది, రేపటి తిప్పలు రేపు, ఇక కాసేపు విశ్రాంతి తీసుకుంటా, రేపు ఉదయం వరకు అని పడుకుంది. అలా రోజూ రాము ఇంటికి వెళ్లడం, రాము చేసింది తినేసి రావడం, ఇదొక దినచర్యగా మారిపోయింది చిన్నుకి. ఇదేంటి ఇలా రోజూ నా ఇంటి మీద పడి తింటుంది? చీచు ముందే చెప్పాడు కాని నేనే వినలేదు. ఇప్పుడు కాదు కూడదంటే అందరి ముందు పరువు పోతుంది అని భయమేస్తుంది. ఎలాగైనా సరే చిన్ను ఇంట్లో నేను తిష్టవెయ్యాలి అని అనుకుని తర్వాత రోజు చిన్ను ఇంటికి రాగానే రాము భోజనం పెడుతూ, చిన్ను, రోజు నా చేతి వంట నేను తినే తిని నాకు కాస్త విసిగొస్తుంది. నువ్వు చాలా బాగా వండుతావని అందరూ అంటున్నారు, రేపు నువ్వు వండి పెడతావా? నాతో పాటు ఇంకొకరు వస్తారు, పర్లేదు కదా? అయ్యో, అదేం భాగ్యం, నువ్వు కోరుకున్నట్టే వండి పెడతానులే అని పైకి అనేసి లోలోపల మాత్రం ఇలా అనుకుంటుంది. నువ్వు వండితే ఏంటి, నేను వండితే ఏంటి, ఏదైనా నీ ఇంట్లోనే కదా అని అనుకుని తినేసి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే చిన్ను లేచేసరికి ఊరందరూ తన ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. మీరందరూ ఏంటి ఇక్కడున్నారు, నా ఇంట్లో మీకేం పని? మేమే కాదు, ఇంకా వస్తున్నారు, నువ్వు లేచి వంట చేసేసరికి వాళ్లు కూడా వస్తారులే. నేను వంట చేయడమేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా చిన్ను చెప్పావు వండి పెడతానని, నాతో పాటు ఇంకొకరిని తీసుకొస్తాను అని కూడా చెప్పాను. అది నీ ఇంట్లో అనుకున్నా, అయినా ఒకరిని చెప్పావు కదా, ఊరందరినీ తీసుకొచ్చావే మరి. మన ఊరంతా ఒకటే అని పంచాయతీలో అనుకున్నాం కదా, అందుకే తీసుకొచ్చా. ఏంటి చేసి పెట్టడానికి ఆలోచిస్తున్నావా? నీకు ఇలా అందరికీ పెట్టడం అంటే ఇష్టమే కదా. ఏ కాదా? లేదు లేదు, ఇష్టమే ఇష్టమే. ఇంతమంది ముందు పరువు పోగొట్టుకోవడం కంటే
ఏదో ఒకటి చేసి పెట్టి వీళ్ల నోర్లు బూయించడమే మంచిది. లేదంటే రేపటి నుంచి నాకు బియ్యం గింజ కూడా దొరకదు అని లోపల అనుకుని ఇష్టం లేకున్నా వంట చేయడానికి వెళ్లిపోతుంది. అలా కళ్ల వెంట నీళ్లు వస్తున్నా వంట చేస్తూనే ఉంది చిన్ను. నా తిండి నేనే తినను, అలాంటిది నా ఇంట్లో ఊరందరికీ భోజనాలు పెడతానని కలలో కూడా ఊహించలేదు. నా ఇంట్లోనే తింటారా? ఇంతకింత బదులు తీర్చుకుంటాను నేను. నా ఇంట్లో భోజనాలకి సిద్ధమైన మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? ఇక నా ఆశలు ఆట చూద్దురుగాని. ఇది అంతం కాదు, ఆరంభం. మీరు మాత్రం కాస్త ఆ సబ్స్క్రైబ్ కొట్టేసి నా రివెంజ్ కోసం చూస్తూ ఉండండే, తొందరలోనే మళ్ళీ వచ్చేస్తా. చిన్ను తన ఇంటి పక్కనే ఉన్న రాముడి విగ్రహం దగ్గర కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది. రామయ్య, ఏంటయ్యా ఇది? ఏదైనా అవసరం ఉంటే తప్ప నా దగ్గరికి ఎవరూ రావడం లేదు. అవసరం ఉంటే మాత్రం ఇంట్లో మనిషిలా మాట్లాడడం, పనితీరాక అద్దలు అణాలు చేతిలో పెట్టి నోరు మోయించడం ఇదేంటంటావు? వాళ్ళలాంటి దాన్ని అని అనిపించదా? అయినా నాకు నువ్వున్నావు, అది సరిపోదా? పిచ్చిదాన్ని, ఉన్న నీ గురించి కాకుండా లేని వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నా వెంట ఉంటే చాలు, హనుమంతుడిలా ఏదైనా సాధించగలను అని మాట్లాడుకుంటూ ఉండగా రాము చీచు అటుగా వెళ్తూ చిన్నూను చూస్తారు. ఒరే రాము, చూడరా పిచ్చిది ఎప్పుడు ఇక్కడే పడి ఉంటుంది, ఎప్పుడు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటుంది. అందుకే ఊర్లోకి ఎవ్వరూ రానివ్వడం లేదు. అవును, ఎలాంటి పిచ్చిదాన్ని ఊర్లోకి రానిస్తే ఏమైనా ఉందా? ఊరి పీకి పందిరి వేయదు మరి. ఆ పిచ్చిదాన్ని విషయం పక్కన పెట్టు, ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మరిచిపోయా, పిచ్చిదానితో పని పెట్టుకుని దాన్ని తిడుతున్నా. నాన్న చెప్పాడు, అడవిలో ఏవో మూలికల చెట్టు ఉందట, అలాంటివన్నీ చిన్నుకి బాగా తెలుసు. తనకి పని పురమాయించమని చెప్పాడు. పనయ్యాక 2 రూపాయలు చేతిలో పెట్టమన్నాడు. కాని 2 రూపాయలు దానికే ఇస్తే మన పరిస్థితేంటి? అందుకే దానికి 1/2 రూపాయి చేతిలో పెట్టి మన 1 రూపాయినర ఉంచుకుందాం. కాకపోతే దాంతో జాగ్రత్తరా, ఎక్కువ మాట్లాడకు అని చెప్పి చిన్ను దగ్గరికి వెళ్లారు. పిల్లలు చెప్పండి, నాతో ఏంటి పని? నీతో మాకు పని ఉందని నీకెలా తెలుసు? నాతో పని లేకుంటే ఎవరూ నా దగ్గరికి రారులే, పనేంటో చెప్పండి. ఊరిలో ఏదో అంటువ్యాధి వచ్చింది, అడవిలో దాన్ని తగ్గించే మూలికలు ఏవో దొరుకుతాయంట. నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. ఇదిగో ఆ పనికి 1/2 రూపాయి నీకివ్వమనిచ్చారు. ఊరికి మంచి చేయడానికే కదా, నాకు డబ్బులొద్దులే. కాసేపు మా రాములోరిని చూసుకుంటూ ఉండు, తీసుకుని వస్తా అని చెప్పి అడవిలోకి వెళ్తుంది చిన్ను. ఒరే పిచ్చిది, 1/2 రూపాయి కూడా తీసుకోలేదు, నీకొక 1 రూపాయి నాకొక 1 రూపాయి అని సంబరపడిపోతారు. అలా వాళ్లు చిన్ను కోసం ఎదురు చూస్తూ చూస్తూనే సాయంత్రమైంది. అయినా చిన్ను రాకపోయేసరికి వాళ్ల ఇళ్లకు వెళ్లారు. రాత్రి సమయంలో చిన్ను ఒంటి నిండా గాయాలతో రాముడి విగ్రహం దగ్గరకొచ్చింది. రామయ్య, ఇది పెద్ద మనుషుల కుట్రయ్యా. నేను మూలికల కోసం వెళ్తే అక్కడ వాళ్ల మనుషులే ఆ మూలికల చెట్లకి కాపలాగా ఉన్నారు. నేను మూలికలు తెంపాలని చూస్తే నన్ను కొట్టి చనిపోయాను అనుకుని పక్కన పడేశారు. నీకెన్ని పనులుంటాయి, అందరినీ చూసుకోవాలి కదా. అన్ని పనుల్లో ఈ విషయం కానొస్తుందో లేదో అని, ఈ విషయం నీకు ఎలాగో తెలిసేలా చేయాలని ప్రాణాలతో పోరాడుతూ ఇక్కడికొచ్చాను అని రాముడి విగ్రహం ముందే కన్నుమూస్తుంది. కాసేపటికి రాముడి నుంచి ఒక తేజస్సు వచ్చి చిన్నులో చేరుతుంది. చిన్ను, నీకు ఏమీ భయం లేదు. నీకు నాపై ఉన్న భక్తికి హనుమంతుడు కూడా మెచ్చాడు. నీకు తోడుగా ఉండేందుకు నీ దగ్గరికే వచ్చాడు. ఎప్పుడూ నీవంటే ఉంటాడు. ఎంతటి కష్టమైనా పర్వాలేదు, నువ్వు నిస్వార్థంగా పోరాడు అని విగ్రహం నుంచి మాటలు వినిపిస్తాయి. తన వంటి మీద ఉన్న గాయాలు మాయమవుతాయి. అదే సమయంలో వేరే పక్షులు చిన్నుని చూసి అరుస్తూ వస్తున్నాయి. ఈ పిచ్చిది చచ్చింది అనుకుంటే ఎలా బ్రతికిందిరా? ఇది బ్రతికి ఉంటే మనం చేసే మోసం అందరికీ తెలిసిపోతుంది, చంపయిండ్రా దీన్ని అని పక్షులన్నీ చిన్ను మీద దాడి చేయడానికి సిద్ధమవుతుంటే చిన్ను నెమ్మదిగా లేచి దేవుడికి దండం పెడుతూ, రామయ్య, నీ మీద నమ్మకం మాత్రమే కాకుండా నా ఊరి ప్రజలకు ఏమీ అవ్వకూడదు అనే స్వార్థంతో వాళ్ల మీదకు వెళ్తున్నా. వీళ్ల కోసం నువ్వు రావలసిన అవసరం లేదు. ఇలాంటి పాపులను నీ సన్నిధిలోకి రానివ్వను. నాకు పోరాడే శక్తినివ్వు చాలు
అని చేతికి దొరికిన ఒక కర్రను తీసుకుని ఆ పక్షుల మీద దాడికి దిగుతుంది చిన్ను. వెంటనే ఆ కర్ర గదలాగా మారిపోయి ఒక్కో దెబ్బకి పక్షులు ఎగిరెగిరి దూరంగా పడిపోతూ ఉంటాయి. ఊరి పక్షులు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాయి. నమ్మడానికి కూడా వీలు లేకుండా ఉందే, పిచ్చిది అనుకున్న చిన్ను వీళ్ళందరినీ ఇలా కొడుతుందేమిటి అని అందరూ చూస్తుండగానే చిన్ను అందరినీ తరిమేసి పక్షుల దగ్గరికొచ్చి, మీరేమీ భయపడకండి, ఇదంతా మీకోసమే. నాతో రామయ్య హనుమయ్య అంశతో చేయించిన కార్యం. ఊరిలో అంటువ్యాధి రావడానికి కారణం ఒక ఊరి జమీందారు. మన ఊరే కాదు, మనలాగే 10 ఊర్లకు ఈ వ్యాధి అంటించాడు. అందరికీ భయం పెరిగిన తర్వాత ఆ మూలికలను అధిక ధరలకు అమ్మాలనేది అతని ఆలోచన. ఇక మన వైపుకు కూడా ఎవరూ రారు. మీకు మూలికలు తెచ్చి ఇస్తాను, ఊరందరికీ ఇవ్వండి. అలాగే నేను మిగిలిన ఊర్లకు కూడా వెళ్లి ఈ మూలికలను అందిస్తాను అని అడవిలోకి చిన్ను వెళ్లబోతుంటే చీచు పిలిచి, చిన్ను ఆగు, నేను రాము కూడా నీకు తోడుగా వస్తాం అని అనగానే ముగ్గురు కలిసి వెళ్తారు. ముగ్గురు కలిసి అన్ని ఊర్లకు తిరిగి అవసరమైన వారందరికీ ఆ మూలికలు అందించి రోగాన్ని లేకుండా చేస్తారు. తర్వాత నుంచి చిన్నుని ఊరందరూ తన ఇంట్లో మనిషిగా చూడడంతో చిన్ను చాలా ఆనందపడిపోతుంది. ఎవరెలా చూసినా కూడా చిన్ను మాత్రం తన పనులు పూర్తవగానే రాముడి దగ్గరకొచ్చి కూర్చుని రాముడితో ప్రతిరోజు తాను ఏమేం చేసిందో చెప్తూ ఉంటుంది.